please like, subscribe and press the bell icon to get all the updates. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటో పూర్తిగా తెలియజేయాల తెలుసుకోవాలనుకుంటున్నాము. దయచేసి తెలియజేయగలరు అంటూ హైదరాబాద్ నుంచి విజయ గారు అడుగుతాం. ఏ విషయం అండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే పూర్తి వివరణ దయచేసి తెలియజేయండి అంటూ అడుగుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా పూర్తి వివరణ. నేను పూర్తి వివరణ అంటే చాలా క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన సబ్జెక్ట్. ఒకటే చెప్తాను ఏంటంటే, భక్తి అనేది వేరు, భయం అనేది వేరు. భక్తి అనేది కలిగి ఉండి భయము లేనప్పుడు ఏం జరుగుతుంది? భక్తి ఉండి భయము లేనప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని ఆజ్ఞలను పాటించాలి అనే నిబద్ధత లోపిస్తుంది, కమిట్మెంట్ తక్కువైపోతుంది. దేవునికి చేయాల్సిన పూజలు ఆరాధనలు చేస్తాను, కానుకలు ఇస్తాను, మనసులో స్తుతిస్తాను, ఆరాధిస్తాను, పాటలు పాడతాను, ఆయన సేవ చేస్తాను, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరం అక్షరం పొల్లుపోకుండా నేను చెయ్యాలి అనే ఒక కమిట్మెంట్ ఉండదు. కనుక దేవుని యందు భక్తి ఉన్నప్పుడు ఆ భక్తికి ఎప్పుడు కూడా భయం అనేది కలిసి ఉండాలి. భయం లేని భక్తిని దేవుడు అంగీకరించడు. దయచేసి ఆది కాండము 22వ అధ్యాయంలో చూడండి, దయచేసి 12. ఆది కాండం 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణి మీద నీ చేయి వేయకుము, ఆ చిన్నవాణిని ఏమీయూ చెయ్యకుము, అతనిని ఏమీ చెయ్యకుము, ఇస్సాకు మీద చేయి వేయొద్దు అంటున్నాడు. అబ్రహాం కత్తి పట్టుకున్నాడు నరికేద్దామని, దహన బలి చేసేద్దామని. ఇస్సాకును దేవునికి దహన బలి ఇవ్వడానికి అన్ని విధాల సంసిద్ధుడైపోయినాడు అబ్రహాం. దేవుడు అంటాడు, వద్దొద్దు, వాడిని ఏమి చేయొద్దు, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు, దేవుని యందు విశ్వాసం కలిగినవాడు, దేవునికి విధేయుడు. ఇక్కడ ఇంకో లక్షణం ఉంది, ఏంటంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు. హీ ఫియర్డ్ గాడ్. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందైన భయము జ్ఞానమునకు మూలం. చాలామందికి దేవుని మీద భక్తి ఉంటుంది, దేవుని కొరకు ఎన్నెన్నో కార్యాలు చేస్తారు, లక్షలకు లక్షలు దేవుని కొరకు కానుకలు ఇస్తారు, దేవుని సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలబడతారు, చక్కగా చక్కని పాటలు రాస్తారు, పాడతారు, అన్నీ చేస్తారు, కానీ బాప్తిస్మం పొందరు. ఎందుకు పొందరు? అదంత అవసరం లేదులేండి, సెలవు మీద దొంగ పొందాడా అని ఎగవేయడానికి అనుకూలమైన లాజిక్లు మాట్లాడతారు, కానీ బాప్తిస్మం పొందకుండా కొనసాగడానికి అనుకూలమైన వాదనలన్నీ పోగు చేసుకొని వాదిస్తారు. కానీ నా రక్షకుడే పొందాడు కదా, నేను ఎందుకు పొందకూడదు? నా రక్షకుడు నోరారా బాప్తిస్మం పొందువాడు రక్షింపబడదని చెప్పాడు కదా, నేను బాగానే ఉన్నాను ఆరోగ్యంగా, నాకేం రోగం, ఎందుకు పొందకూడదు అని అనుకోడు. అదేంటంటే భయము లేని భక్తి. కొంతమంది చాలా భక్తిగా ఉంటారు కానీ దశంభాగం దేవునికి ఎందుకండి అంటారు. దశంభాగం దేవునికి ఎందుకేంటి? 100కి 100 భాగాలు ఆయనవే కదా, నా సంపాదన అంతా ఆయనదే. అవును, దశంభాగం ఎందుకు ఇద్దాం, ఎందుకు ఇవ్వాలి? సగం సంపాదన ఇచ్చేద్దాం ఆయనకి, సగం నేను తింటాను, లేకపోతే 10వ భాగమే నేను వాడుకుంటాను, 10 రూపాయలు నావి, 90 రూపాయలు దేవుడివి, ఇచ్చేస్తాను. దేవునికి ఇవ్వడానికి లెక్కలు ఏమిటండి, లాజిక్లు ఏంటి, వాదనలు ఏంటి? తన ప్రాణమే నా కొరకు ఇచ్చేసిన యేసయ్య కొరకు నా ప్రాణం కూడా ఇచ్చేయడానికి నేను సిద్ధపడ్డప్పుడు ఈ డబ్బుల గురించి గొడవ ఎందుకు అనుకోరు. భయం లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. కనుక భయభక్తులు కలిగి ఉండాలి, భయముతో కూడిన భక్తి ఉండాలి. ఇంత క్లారిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండదు. గాడ్లీనెస్ అని ఉంటుంది అంతే తప్ప
fear and godliness must go together ane concept english language lo manam teeskurali telugu bible is the most beautiful translation of the original text anduke nenu eppudu telugu christa unnainanduku chaala garvistuntanu ani avakasham dorikinappudalla malli malli cheptunnanu ganaka devuni endali bhayamu bhakti bhakti anante ayana goppa vaadu ayana stutinchali aaradhinchali ayana preminchali 24 గంటలు ఆయన గురించిన తలంపులతో నా మనసు నిండి ఉండాలి అదంతా భక్తి ఆయన గురించిన జ్ఞానం సంపాదించాలి దేవుని గురించి అందరికి తెలియజెప్పాలి ఈ కోరికలు పుట్టడం ఇదంతా కూడా భక్తి కానీ ఆ భక్తికి ప్రక్కన తప్పకుండా భయం అనేది ఉండాలి యోసేపు దేవునికి భయపడువాడు అబ్రహాము దేవునికి భయపడువాడు సిలువ మీద ఇద్దరు దొంగలు యేసు ప్రభువారికి అటకొడు ఇటకొడు సిలువేయబడ్డారు అందులో కాసే ఇద్దరు దొంగలు కూడా ఆ యేసు ప్రభువారిని దూషించారు లూకా సువార్త 23వ అధ్యాయంలో లూకా 23 లో ఇద్దరు యేసు ప్రభువును దూషించినాక ఒకడికి కాస్త అర్థమైంది అయ్యో బాబో ఇతడు సామాన్యుడు కాదు సుమా ఇంట్లో ఏదో ఒక దైవత్వం ఉంది He is extraordinary person. He is not an ordinary human being. Ani ardham ayipoyindi. He is not an ordinary person. Appudu aa okadu kallu veligina vaadu avatala vaani gaddinchadu. Idigo noru mooskonu vaani ala dooshinchadaniki veelu ledu ani 40వ vachanamlo. Aithe rendavo vaadu vaanini gaddinchi neevunu ade shiksha vidhilo unnavu ganaka devuniki bhayapadava annadu. మనకైతే ఇది న్యాయమే కానీ అతడు ఎందుకు ఈ శిక్ష అనుభవించాలి దేవునికి భయపడవా అన్నాడు వాడికే రక్షణ ఇచ్చాడు యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు వాడు అడిగాడు అనుకోండి అయ్యా నీ రాజ్యంలో నీ వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే అప్పుడెప్పుడు ఎందుకునైనా ఇవాళే నీవు నాతో పాటు భక్తుల విశ్రాంతి పొందే పరదేశకు వచ్చేస్తావు వచ్చేయమన్నాడు గనక దేవునికి భయపడాలి ఎన్ని ప్రసంగాలు చేసినా క్రైస్తవ భర్తలు భార్యలను కొట్టడం హింసించడం ఎందుకండి వాళ్ళకి దేవుని వాక్యం తెలియక కాదు భయం లేక విశ్వాసుల దశమ భాగం వెగ్గొట్టడం దేవుని భయం లేక విశ్వాసుల సంఘ కాపరి మీద ఆయన పరోక్షంలో ఆయనకు తెలియకుండా ఆయనకు తెలియకుండా ఆయన ప్రెజెంట్ గా లేనప్పుడు ఆయన ఆప్షన్స్ లో కొంచెం నష్టం కలిగించేటట్టు డ్యామేజింగ్ కన్వర్సేషన్ నన్ను గురించి కూడా చాలా మంది మాట్లాడుతుంటారు అలాగా నా ముందుకొస్తే మాత్రం ఎక్కడ లేని నక్క వినయాలు కానీ వాళ్ళు వెనక ఏమేం మాట్లాడుతున్నారో నాకు తెలుసు తెలియనట్టు ఉంటాను వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడంటే దేవుని భయం లేదు మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉండును భయం ఎందుకు లేదు సంఘ కాపరి మీద ఆయనకు నేరారోపణ చేస్తూ నిందారోపణ చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ మాట్లాడతావు నువ్వు అడిగితేనేమో అబ్బాయి అలా అనలేదండి నేను అంటాడు గనుక చాలామంది స్త్రీలు భర్త మీద తిరుగుబాటు చేసి భర్తను దూషణగా మాట్లాడి వాడు వీడు అని చెప్పకూడని మాటలు మాట్లాడతారు ఎందుకు భర్తను కొట్టిన భార్యలు కూడా నాకు తెలుసు ఎందుకు కొడతారు భార్యలు దేవుని భయం లేక గనక భక్తి అయితే ఉన్నది క్రిస్మస్ రాగానే మళ్ళీ స్టార్ పెడతారు అన్ని చేస్తారు లెంట్ సీజన్ పాటిస్తారు చర్చిలకు వెళ్తారు ప్రార్థనలు చేస్తారు పాటలు పాడతారు కానుకలు ఇస్తారు అన్ని కార్యక్రమాలు ఏది లోటు రానివ్వరు కానీ ఆడవాళ్ళేమో భర్తకు లోబడరు భర్తలేమో తమ భార్యను ప్రేమించరు పిల్లలేమో పెద్దల మీద తిరుగుబాటు చేస్తారు విశ్వాసులు సంఘ కాపరి మీద తిరుగుబాటు చేస్తారు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వరు బాప్తిస్మాలు పొందరు ప్రభురాత్రి భోజనం పాటించండి అయ్యా అని చెబితే దాని మీద పెద్ద వివాదం నాకేం ఒక రూపాయి ఇమ్మని అడిగానా నేను
రోజు స్నానం చేస్తే ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది. సాధ్యమైనని ఎక్కువ సార్లు ప్రభురాత్రి భోజనం పాలు పొందితే నీ ఆత్మ శుభ్రంగా ఉంటుంది, క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. బాబు మీ చర్చిలో మీ బోర్డు కింద మీరే చేసుకోండి ఆ కార్యక్రమాన్ని. మీరేమి మా సంఘంలో కలవమని చెప్పలేదు. మీరు బ్యాప్టిస్టా, మెథడిస్టా, హెబ్రోనా, ఇంకోట పెంతకొస్తా, మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చిన బోర్డు పెట్టుకోండి బాబు. ఆదివారం రొట్టె విరుచుటకు పౌలు ఆదిమ సంఘం కోరుకున్నారు, అదే పని మీరు చేయండి అని చెబితే దాని మీద పెద్ద వివాదం. ఎందుకు? భయం లేక, భయం లేక. బాప్టిస్మాన్ని ఎగ్గొట్టడానికి లాజిక్లు ఏమున్నాయో కొంతమంది పోగు చేసుకున్నారు. ఎవ్రీ వీక్ ప్రభు వల్ల పాలు పొందాలి అనే ఆ యొక్క ఆర్డినెన్స్ని, ఆర్డర్ని ఎగ్గొట్టడానికి అవకాశం ఎలా ఉంటుందో మరికొంతమంది వాదనలు పోగు చేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళంతా ఒకే బడి చదివిన వాళ్ళు, ఒకే బడిలో చదువుకున్నారు, అవిధేయత బడిలో. కనుక భక్తి ఉన్నది కానీ భయం లేదు ఈనాటి క్రైస్తవ సమాజంలో. భయం లేని భక్తులు తయారయ్యారు, అందుకే ఇలా భ్రష్టు పట్టిపోయారు. మనకున్న భక్తికి భయం జోడిస్తే మళ్ళీ మనం యోసేపులం, అబ్రహాములం కాగలుగుతాం. ఇది దేవుని వాక్కు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.